రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరికి బాగా గుర్తున్న పేరు జీవితాంతం బాగా గుర్తుండిపోయే పేరు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కరోనా కరోనా పేరు నాకు తెలిసి రెండు వేల ఇరవైలో ఊహ తెరిగి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా మర్చిపోరనమాట ఇంకా చిన్నపిల్లలు ఊహ తెలియని వాళ్ళ విషయం వేరే సంగతి భవిష్యత్తులో ఎప్పటికీ కూడా వాళ్ళకు గుర్తుంటూనే ఉంటుంది కరోనా అనే ఒక మహమ్మారి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక బీభత్సం సృష్టించింది కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది కనిపించని ఒక వైరస్ ఆ వైరస్ మీద కనిపించని ఆ మహమ్మారితో కనిపించని ఆ శత్రువుతో ఎంతో పోరాటం చేసినా సరే చివరికి బలైపోక తప్పలేదు లక్షల మంది అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో చెప్పుకుంటారు అందులో ఎలాంటి అనుమానం లేదు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు అయితే ఈ నేపథ్యంలో ఈ కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది లాక్డౌన్ కానీ ఎంతవరకు ఈ లాక్డౌన్ని ప్రజలందరూ కూడా ఎంతవరకు సపోర్ట్ చేశారు ఎంతవరకు లాక్డౌన్ నిబంధనల్ని అనుసరించారు ఎంతవరకు లాక్డౌన్ని సక్రమంగా పాటించారు అంటే ప్రశ్నార్థకమే ఖచ్చితంగా సమాధానం చెప్పలేం అందరూ పాటించారు అనడానికి సరైన ఆధారాలు కూడా లేవు సో ఇటువంటి నేపథ్యంలో లాక్డౌన్ ఉన్నా సరే ఎవరికి వాళ్ళు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటికి రావడం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు సొంత పనులకే ప్రాధాన్యత ఇచ్చుకోవడం అనవసరంగా రోడ్ల మీద తిరగడం అవసరం లేకపోయినా సరే మాస్కులు ధరించకుండా శానిటైజర్లు ఉపయోగించకుండా వెచ్చలవిడిగా గ్రూప్ సమావేశాలు రోడ్ల మీద తిరగడం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తున్నారో ఇటువంటి నేపథ్యంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇది జరుగుతోంది ఇప్పటికే ఇప్పుడున్న ఇది ఎపడమిక్ డిసీజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఎయిటీన్ నైంటీ సెవెన్ ఎపడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ సెవెన్కి పలు కీలక మార్పులు చేసి కరోనా ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ కూడా భారీగా పెనాల్టీ విధించాలి అని చెప్పి కొన్ని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి ఇందులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆల్రెడీ దీన్ని అమలు చేస్తోంది ఎవరైతే ఇప్పుడు ఈ లాక్డౌన్ నిబంధనలు వెల్లంఘించి బయటికి వస్తారు అంటే మాస్క్ పెట్టుకోకపోయినా అనవసరంగా పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి గ్రూప్ సమావేశాలు పెట్టినా సరే అంటే గ్రూప్ సమావేశాలు అంటే భారీ పొలిటికల్ మీటింగ్ అని కాదు ఒక పది మందో ఐదుగురో కలిసి తిరిగిన వాళ్ళెవరికి మాస్కులు లేకపోయినా ఇమీడియట్గా వాళ్ళకి ఐదు వేలు ఒక్కొక్కరికి ఐదు వేలు పెనాల్టీ విధిస్తారు ఐదు వేలు జరిమానా విధిస్తారు దాంతోపాటు ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఎయిటీన్ నైన్టీ సెవెన్ అపెడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద వాళ్ళని ఆరు నెలల పాటు జైల్లో కూడా ఉంచుతారు ఇది ఆల్రెడీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మొదలుపెట్టింది స్టార్ట్ చేసేసింది ఒకవేళ ఇప్పుడు కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరిలోనూ భయం కనిపించట్లేదు కాబట్టి లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తేనే ప్రతి ఒక్కరూ ఈ కరోనా నుంచి వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోగలుగుతారు అలాగే పక్క వాళ్ళకు కూడా హాని కలగకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ అపడమిక్ డిసీజెస్ యాక్ట్లో మార్పులు తీసుకొచ్చి ఈ కఠిన చర్యలు అమలు చేస్తున్నారు అంటే స్వేచ్ఛగా అధికారులు విధించిన నిబంధనలను గాలికి వదిలేసి స్వేచ్ఛగా తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాస్కులు లేకుండా వీధిలోకి వచ్చాడు మార్కెట్లోకి వచ్చి వెళ్ళిపోవడం ఇలా వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబోతోంది ఆల్రెడీ మొదలుపెట్టింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం సో ఇదే నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలు కూడా అంటే కేరళ అలాగే ఒడిస్సా రాష్ట్రాలు కూడా ఈ డిసీజెస్ యాక్ట్ అపడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి దాంట్లో కొన్ని సవరణ చేసి అనే ఆలోచనలు చేస్తుంది ఒకవేళ కరోనాను కట్టడి చేయాలి అంటే ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది కాబట్టి లాక్డౌన్ ఉల్లంఘిస్తూ ఎవరైతే బయటకు వస్తున్నారో లాక్డౌన్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళందరి మీద ఈ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాయి మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయాన్ని ఫాలో అయితే గనక నిజంగా ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు ఆ ఫైన్లు చెల్లించుకుని జైల్లో కూర్చుని కంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవడం బెటర్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి